ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీ ఉద్యోగినులు నిరసన తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పాల్కవర్గ ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకి ఏఐటియుసి కార్మిక సంఘాల పిలుపు మేరకు కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా నిరసనగా ప్రధానమంత్రి గారికి లేఖ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం లేఖ రాయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ ఒప్పంద స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాటి ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యంతో ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కనీస వేతనంతో కాకుండా పిఎఫ్ఈఎస్ఐతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్డ్ అయిన తర్వాత పాల్కవర్గ ప్రభుత్వాలు ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పినప్పుడు అమల్లో చేయకుండా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలపైన పాల్కవర్గ ప్రభుత్వాలు కానీ పాల్కవర్గ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పైస్థాయి అధికారుల వేధింపులు సచివాలయ వేధింపులు అక్కడక్కడ ఈ పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్నటువంటి డీలర్లు వీళ్ళకి పంపించే పౌష్టిక ఆహార పంపిణీలో కోతలు విధిస్తూ సరైన సమాచారం ఇవ్వకోకుండా విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు మేల్కొని వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్స్తో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంతో పాటు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసిన రామాంజీ ఏఐటీసీ